ఈ మధ్యలో నేను ప్రతి చిన్న విషయానికి హట్ అయిపోతున్నాను రా. నిజమా? ఇందాక నేను ఫ్లోర్ లోకి వస్తుంటే ఒక అమ్మాయి మీరు ఈ మధ్యలో చాలా అందంగా తయారవుతున్నారంది, హట్ అయిపోయాను. ఈ డ్రెస్ మీకు బాగా సూట్ అయిందని ఇంకో అమ్మాయి, దానికి కూడా హట్ అయిపోయాను. ఎందుకంటావు? వేణు, నిజంగా నువ్వు ప్రతి చిన్న విషయానికి హట్ అవుతున్నావు? అవునరా, ఏంటి అసలు ఇది? అరే అయితే నేను కొన్ని చెప్తాను, అవి జరుగుతున్నాయా లేదో నాకు చెప్పు. నేను హట్ అయ్యేదానికి చాలా సిమిలర్ గా ఉంటాయి. ఏంటవి? నువ్వు ఎండలో వెళ్తుంటే నీ మీద ఎండ పడుతుందా? ఎండ పడుతుంది. నువ్వు వానలో వెళ్తుంటే అది గొడుగు లేకుండా నీ షర్టు తడుస్తుందా? ఎగ్జాక్ట్ తడిచింది. ఇంకొకటి, చలికాలం నీకు చలి పుడుతుందా? బాబాయ్ బీబస్ చలి పుడుతుంది. నేను చెప్పరా, టెన్షన్ పెట్టకు. ఎందుకు హట్ అవుతుంది చెప్పదు. దురదొస్తే గోకుంటున్నావు? అయ్యో గోకుంటా చూసావయ్యో, గోకి గోకి స్కిన్ లేచిపోయింది ఇక్కడ. నేను నువ్వు ఎందుకైనా మంచిది, ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించవా? హట్ అవడానికి బ్లడ్ టెస్ట్ సంబంధం ఏముందా? లేకపోతే నువ్వు ఎందుకు హట్టావి నాకు ఎలా తెలుస్తుందిరా? ఇంకెప్పుడు వేయను. అయినా నువ్వు కళ్ళలో బతుకుతున్నావు. కల కళ అంటే గుర్తొచ్చిందిరా, నిన్న రాత్రి నాకు కళ వచ్చింది. ఏది? ఆ ఇంటర్ లో మన ఇద్దరం చదివేటప్పుడు వచ్చిన కళ నన్ను అడిగిందా? ఆ కళ కాదు, దరిద్రుడా నువ్వు టేస్ట్. నాకు నిద్రలో కళ వచ్చింది. కళ్ళలోకి ఎవరు వచ్చారో తెలుసా? ఎవరో వచ్చింది. దీపిక పదుకుని వచ్చిందిరా. దీపిక పడుకుని పడుకొని ఉంటే అమ్మాయి కళ్ళకు నువ్వు రావాలి, కానీ నీ కళ్ళకి అమ్మాయి ఎందుకు? ఓకే ఓకే, అర్థమైంది. ఇంకెప్పుడు అలాంటి చేయను, ట్రై చేస్తున్నాను కదా. కళ్ళోకి దీపిక పడుకుని రావడం ఏంటరా? ఏ బంగారమో సింగారమో అలాంటి రావాలి. ఏ నా బంగారమా? నా బంగారమా? అవును. కళ్ళోక అది ఒళ్ళోకి రాదు, ఇక కళ్ళోకి ఏమొస్తుందిరా? అమ్మాయిలు ఒళ్ళోకి రాకపోయినా పర్లేదురా, ఖచ్చితంగా మన యూత్ కళ్ళోకన్నా రావాలి కదా.